కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన ఆశా వర్కర్లపై ప్రభుత్వం సర్వేల పేరిట పనిభారం మోపుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ అన్నారు. ఆశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట 48 గంటలు ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే చాలీ చాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిరణ్ అన్నారు. ప్రభుత్వం ఆశాలపై పనిభారం తగ్గించడంతో పాటు కనీస వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వీరికి సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ కమ్యూనిటీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ ఆశా వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రేపు 48 గంటలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల పట్ల ఏదైతే వైఖరిని అవలంబిస్తున్నాయో ఆ వైఖరికి వ్యతిరేకంగా ఆశాల సమస్యలను పరిష్కరించాలని, ఆశాలందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే తదితర డిమాండ్ల పైన ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలను వెట్టి చాకిరీ చేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నాయి. కానీ